मुख्यमंत्री एंत अबद्धालु कोरंटे एंत तप्पुलु चेप्तारंटे इंदुलो चाला दिट्ट मी अंदरिकी ऐडिया उंदी एन्निकल मुंदु बाबाय हत्य एं तम्मुळ्ळु गुंडेपोटे कदा इप्पटिकी कूडा గుండెపోటే కదా ఇంకా జగన్ రెడ్డి చెప్తున్నాడు గుండెపోటే అని మనం అందరం నమ్మాలి అవునా కాదా రాష్ట్ర ప్రజలందరం నమ్మాలి ఆ రోజు గొడ్డలి పోటుని గుండెపోట అని చెప్పి సానుభూతి ఓట్లు ఇప్పించుకొని తద్వారా రాజకీయాలు చేసిన నీచుడు ఈ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కోడి కత్తి ఏమైంది కోడి కత్తి నేను ఆ రోజు చెప్పాను ఈ కత్తితో గుస్తే చనిపోతారని అడిగాను ప్రజలు ఆలోచించాల కావాలని డ్రామా ఆడాడు ఆ డ్రామాతో మీరందరూ కూడా అనుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించారు పాపం ఏదో చెప్తున్నాడు ఒక్క ఛాన్స్ అన్నాడు నేను ఆ రోజు కూడా చెప్పాను ఒక్క ఛాన్స్ అని కరెంట్ తీగ పట్టుకుంటే ఏమవుతుంది అదే అయ్యింది ఈ రోజు రాష్ట్రంలో అదే నా బాధ ఎంత అబద్ధాలు కోరంటే నిన్న మీరు చూశారు ఒక విషయం చూడండి సుబ్రహ్మణ్యం కాకినాడలో నేను మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం చేసే అవాస్తవాల్ని ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని మీ అందరికి చెప్తే మీరు ఈ తప్పులు కూడా తీసుకుపోయి ప్రజలకు చెప్పి నడి రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలదీసే బాధ్యత ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ప్రజల కోసమే ఈ తప్పుడు రాజకీయాలు సమాజాన్ని నాశనం చేసే రాజకీయాలు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ విషయాలన్నీ మీ అందరికీ ఇస్తున్నా మీరు ఒకసారి చూస్తే ఈస్ట్ గోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్యం ఒక ఎస్సీ అక్కడుండే ఎమ్మెల్సీ అనంతబాబు అతని ఇంటి దగ్గర తీసుకెళ్ళి చంపేసి మళ్ళా ఆయన కారులోని ఇంటికి పంపించి మీరు ఫ్యూనరల్ చేసుకోమనే పరిస్థితికి వచ్చాడంటే ఏం తమ్ముళ్ళు అక్కడ గొడ్డలిపోటు గుండెపోటుగా ఎట్ట మారిపోయిందో ఇక్కడ దారుణంగా చంపేసి అది ఆత్మహత్యగా లేకుంటే యాక్సిడెంట్గా క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు అక్కడుండే ప్రజా సంఘాలు పట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ సహకరించారు పోలీసులు కావాలని తప్పు చెప్పారు నేను అడుగుతున్న పోలీస్ వ్యవస్థల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడడానికి మీరు తప్పులు చేస్తే అవి మీకు శాపాలుగా మారతాయి ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా దాంతో అడ్డంగా దొరికారు దొంగలు ఆ ఎమ్మెల్సీని అరెస్ట్ చేస్తామని నాటకం ఆడి అరెస్ట్ చేశారు కానీ రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఈ విషయం ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది దళితుల్లో వ్యతిరేకత వచ్చింది దానిపైన కొత్త ప్రణాళిక తయారు చేసి కోనసీమలో చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ప్రశాంతమైన ప్రదేశం కోనసీమ సుందరమైన ప్రదేశం కోనసీమ అందాల సీమ ఆంధ్రలో కోనసీమ అలాంటి ప్రదేశాన్ని సర్వనాశనం చేయడానికి కులాల మధ్య చిచ్చు పెడతారా మీరు ఏంటి డ్రామా అంబేద్కర్ పైన మీకు అభిమానం ఉందని మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా మీకు అభిమానం ఉంటే 125 అడుగులు విగ్రహం అమరావతిలో పెట్టాం ఎందుకు కట్టించలేదని నిలదీస్తున్నా అంబేద్కర్ గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా
ఎన్టీ రామారావు గారి హయాంలోనే ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి భారత రత్న వచ్చింది. ఆ విషయం ఇల్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది మీ తప్పుడు విధానాల వల్ల అడ్డంగా ప్రజల్లో దొరికిపోయినప్పుడు ఆ సమస్యని పక్కదారి పట్టించడానికి ఇంకొక సమస్య తీసుకొస్తున్నారు. మీ మంత్రి పైన దాడి జరిగిందన్నారు, ఇంటి పైన దాడి జరిగిందన్నారు, మంత్రిని పోలీసులు రక్షించామన్నారు. నేను అడుగుతున్న అదే సమయంలో ఎందుకు ఆ ఇల్లు కాపాడలేకపోయారని అడుగుతున్న పోలీసుల్ని కాపాడారా తమ్ముళ్ళు ఇంటిని? ఏంటి దీంట్లో అర్థం అంటే మీరే దాడి చేసుకుని మీరే రాజకీయం చేసి సమస్యని పక్కదారి పట్టించడానికి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. ఇంకో పక్క మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, నిన్న మొన్న ఎంపీలు ఇచ్చారు రాజ్యసభ, ఇచ్చారు జ్ఞాపకం ఉందా? మొన్న ఏం చేశారు? మనం బాధుడే బాధుడు పెడితే వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం ఏంటంటే గడప గడకు గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు రాలా, నమ్మకం పోయింది, పేరు మార్చారు. గడప గడపకు మన ప్రభుత్వం పెట్టారు, ప్రజలు రాలా. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక్కరు కూడా రాత్రి వరకు కదిలే పరిస్థితులు లేరు. ఎన్ని గంటలు జరిగినా మీరు పట్టుదలగా ఒక డిటర్మినేషన్తో ఉన్నారు, అవునా కాదా? మొన్నే రైతు భరోసా ఏరూరులో పెట్టారు, తమ్ముళ్ళు పోలీసులు అడుక్కుంటున్నారు, బాబు కూర్చో, ఇంకొక అర్ధ గంట కూర్చో, ముఖ్యమంత్రి మాట్లాడేస్తాడు తర్వాత వెళ్ళండి, లేకపోతే మీ అందరిపైన మీకు డబ్బులు ఇవ్వం, లేకపోతే మీకు ఫైన్ వేస్తాం. అయినా ఒక్కడు కూడా ఇంట్లో మధ్యలోనే మొత్తం లేచిపోయారంటే అది సహాయ నిరాకరణ. ఇది జరుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న రాజ్యసభ సీట్లు ఇస్తే నేను విమర్శించాం, ఎస్ విమర్శిస్తాం. ఎవరికి ఇచ్చారు మీరు సీట్లు? సామాజిక న్యాయం అని గొప్ప చెబుతున్నారు, అందులో కూడా వాస్తవంగా చూస్తే ముగ్గురు వేరే రాష్ట్రం వాళ్ళు, ఇంకో పక్క ముగ్గురు ఈయంతో సహనిందితులు, ఇంకో పక్క నలుగురు ఒకే సామాజిక వర్గం వ్యక్తులు. మూడు జిల్లాలకే ఇచ్చారు, ఉత్తరాంధ్రకి ఇవ్వలేదు, రాయలసీమకి ఇవ్వలేదు. ఇది సమన్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా, అందరికి న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కేసు ఆర్గ్యూ చేసే ఒక లాయర్కి తెలంగాణలో ఇస్తారు, దానికి లాబీ చేసే ఇంకొక వ్యక్తి బాంబేలో ఇస్తారు, ఇంకో పక్క తెలంగాణలో ఉండే ఒక తెలుగుదేశం మాజీ నాయకుడికి ఒక ఎంపీ ఇస్తారు. ఆ మాజీ నాయకుడు తూర్పు కాపుల్ని, కొప్పులు వెళ్ళమని 12 కులాలని బీసీల నుంచి ఓసీలు చేస్తే ఒక్క మాట మాట్లాడా తమ్ముళ్ళు గుర్తుందా మీకు అని అడుగుతున్నా. అంటే ఎవరికి చెప్తారు మీరు ఇవన్నీ? ఆయన బీసీకి ఛాంపియన్ని, ఇవ్వండి అమ్ముకోండి, కానీ అవాస్తవాలు ప్రజలకు చెప్పొద్దని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క మీరు చూస్తే మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తే సుప్రీంకోర్టులో ఉంటే మనం అడ్వకేట్లు పెట్టి గట్టిగా ఫైట్ చేశాం, దానిపైన ఇవ్వకూడదని కేసు వేసిన వ్యక్తికి మీరు రాజ్యసభ ఇచ్చి సామాజిక న్యాయమని బస్ చేసుకొని తిరుగుతున్నారు. నిన్న బస్ యాత్ర ఏమైందో చూశారు, ఈరోజు కూడా తిరుగుతారు. నేను ఒకటే చెప్తున్నా, మీ తప్పుల్ని మీరు కరెక్ట్ చేసుకోలేనంత వరకు, కరెక్ట్ చేసుకోనంత వరకు మీకు ప్రజల్లో గుర్తింపు ఉండదు, గుర్తింపు రాదు. ఒక తప్పుకి ఇంకొక తప్పు చేసి మీరు అడ్డంగా దొరికిపోయే పరిస్థితికి వస్తున్నారు. అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్, అవునా కాదా? జరగాలనా లేదా? ఈ జగన్ రెడ్డి ఉంటే రాష్ట్రం బాగుపడుతుందా?
ఒక్క విషయమే కంపేర్ చేసుకోండి మీ ఆదాయాలు తగ్గాయా లేదా జగన్ ఆదాయం అంటే కంపెనీ ఆదాయం పెరిగిందా లేదా ఆయన ఆదాయం పెరిగింది ఆయన అనుమాయల ఆదాయం పెరిగింది ప్రజల ఆదాయం తగ్గింది మన ఇల్లు గాని ఇంటి స్థలం గాని మన భూములు పొలాలు మొత్తం విలువ లేకుండా పోయే పరిస్థితికి వచ్చింది మనకు ఉద్యోగాలు లేవు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అందుకే నేను ఒక మాట చెప్పాను ఈ రాష్ట్రంలో జగన్ రాజకీయాల నుంచి దిగిపోతే తప్ప ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా గట్టిగా చెప్పాలి ఏ ఊరికి పోయినా ధైర్యంగా చెప్పాలి ప్రతి ఒక్క ప్రజలు కూడా చెప్పాలి క్విట్ జగన్ గట్టిగా క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ ఇది ప్రతి ఒక్క ఇంట్లో మాట్లాడే పరిస్థితి తప్ప వాళ్ళే అన్వయించుకోండి సపోర్ట్ చేసే పోలీసులు అన్వయించుకోండి మీకు డిఏ వచ్చిందా టిఏ వచ్చిందా మీ డబ్బులు బ్యాంకుల్లో డబ్బులు మీకు ఇచ్చారా ఏంటయ్యా మీరు చేసేది ఇక్కడ ఉన్నారు మీడియా వాళ్ళు ఆలోచించుకోండి ఏం తమ్ముళ్ళు మీ మీద దాడులు ఆగాయా ఆగాయా అని మీడియా వాళ్ళు అడుగుతున్నా ఆగలా మీకు ఇంటి జాగాలు ఇచ్చా నేను ఇప్పుడు ఇస్తున్నారా ఇంటి జాగాలు అక్రెడిటేషన్ ఇచ్చాను ఇప్పుడు ఇచ్చారా అని అడుగుతున్నా కరోనాలో చనిపోయారు మీకు డబ్బులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్న 5 లక్షలు ఇస్తామన్నారు కడానా మంత్రి చెప్తున్నాడు ఏమని మీరు జగన్ ప్రభుత్వం పైన ఆరాధించడం కాదు ఆరాధించండి అప్పుడు మేము ఇస్తామని నిన్ను ఆరాధిస్తే ఆ పేపర్ ఇంటికి పోతుంది ఆ మీడియా ఇంటికి పోతుంది ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది